ఎందుకు వస్తున్నాయి ఇవన్నీ ఆరాధించటమేనా నీ పని? అవును బ్రదర్, నాకు ఎటు రావు కదా. ఏమిటి ఇంటాను చదవా? నోర్మై ఓడరా నువ్వు. ఇదేమన్నా భారతం అనుకున్నావా రామాయణం అనుకున్నావా? అది కాదు బ్రదర్, నాకెటు ఉత్తరాలు రావు కదా. ఆ లవ్ లెటర్స్ ఎలా రాస్తారో కాస్త విందా. అంత క్యూరియాసిటీ ఎట్రా? ఇలా రాళా శిష్య దగ్గరికి నా చెప్తాను చూడరా. లవ్ చేయటానికి కానీ ఉత్తరాలు రాయించుకోవటానికి కానీ పెట్టి పుట్టాలరా. ఆ పిల్ల ఏమన్నా మీ మేనమా కూతురా? పోనీ నీ క్లాస్మేటా? మీ మొట్టమొదటి పరిచయం ఎలా జరిగింది గురు? అదే రా లవ్ స్టోరీ స్టార్టింగ్. రావయ్య బాబు నమస్కారం అండి. నమస్కారం. అన్నపూర్ణమ్మ గారి అబ్బాయి నువ్వే కదా? అవునండి. నీకు తెలుసో తెలియదో మీ అమ్మగారు మేము చాలా దూర బంధువులు. నువ్వు మిలిటరీలో ఉండగా మీ అమ్మగారు మా అమ్మాయిని చూశారు. మీ ఇద్దరికి ఎలాగైనా పెళ్లి చేయాలని నా అభిప్రాయం. మీ అమ్మగారు మా అమ్మగారు నాకంతా చెప్పారు. కాకపోతే ఇందులో చిన్న తిరకాసు ఉందయ్యా. ఏమిటండి? మిలిటరీ వాళ్ళంటే వాళ్ళేదో రాళ్ళని ప్రేమలు పెళ్ళిలు ఏవీ తెలియవని మా అమ్మ అభిప్రాయం. సారీ, చిన్న సెటప్ చేయగలిగితే ఇట్స్ ఆల్ రైట్. మీరు చెప్పారుగా, ఇక నాకు కుదిరేయండి. ఇప్పుడు మీ అమ్మ ఇప్పుడు ఎక్కడుంది? అది కదిగో అక్కడ. సారీ అండి. అవునండి, ఇదిగో ఈ రోజ్ అండ్ వైట్ కాంబినేషన్ అండి. మా మరదలు ఇక్కడే కూర్చుంటాను అందండి. అఫ్కోర్స్ అచ్చం మీలాగే ఉంటుంది. మీ అంత అందమైంది కాదనుకోండి. ఐఎమ్ సారీ అండి, ఎక్స్ట్రీమ్లీ సారీ. బాగా దెబ్బతిగినట్టుంది. సారీ అండి, రియల్లీ ఐఎమ్ వెరీ సారీ. కూర్చోండి. మామగారు ఎలా ఉంది ప్రోగ్రెస్? కొంచెం ఎక్కువగా ఉంది బాబు. ఇలా ఇలా డోంట్ స్టాప్ డోంట్ స్టాప్. లో ఉన్న పిల్ల నువ్వే అనుకుని ఏమో చేశాను. ఏమేమో చెయ్యబోయా. మా మరదలు నా కోసం చూచి నిరాశతో ఆత్మహత్య చేసుకోబోతుందని తొందరపడ్డాను. ఆ మెసలు మీరెందుకండి ఆత్మహత్య చేసుకోబోయారు? నీ మరదల అడ్రస్ ఏంటి? నేనే వెతికి తీసుకొచ్చి నీకు అప్పచెప్తాను. నా ప్రాణం తీయ దూరికే. అబ్బాయి వాళ్ళ మధ్య పోయిందండి, అక్కర్లేదులేండి, నేనే వెతుక్కుంటా. మా మరదల కంటే మీరు నిజంగా చాలా బాగుంది. ఏమిటి వెళ్ళగొడంగా ఉందా? నేను ఇంతక నుంచి చూస్తున్నాను. వస్తానండి వస్తానండి. నమస్కారం అండి. నమస్కారం. ఒంటరిగా ఆడపిల్లని చూస్తే ఇలాగనే ప్రవర్తించరా? ఇది మరీ బాగుంది గురు. ఆ తర్వాత ఏమైంది గురు? బ్రతుకున్నారు కదా అని ముట్టుకుందాం అనుకున్నాను. ముట్టుకోవాల్సిన అవసరం ఏం వచ్చింది అని. అదేమిటండి? మిమ్మల్ని కాక మరి ఎవరిని ముట్టుకుంటాను చెప్పండి. అంటే అదే జనరల్ గా నాది శ్రీరామచంద్ర టైప్. రామచంద్ర ముట్టుకి ఒకే బాణం, ఒకే మాట, ఒకే భార్య. కొంచెం దూరంగా ఉండి మాట్లాడండి. ఓ సారీ,
నాది కూడా అంతేనండి. స్ట్రైట్ రూట్, సింగిల్ లైన్. జీవితంలో మొదటిసారి చెయ్యేసి ముట్టుకున్నది మిమ్మల్నేనండి. మీరే వెళ్తారా లేకపోతే పోలీసులు పిలిపించబడతారా? పోలీసులు పిలవాల్సింది తప్పుడు పని నేనేం చేశాను చెప్పండి. చూడండి, ఆలోచించండి, ఇంటికి వెళ్ళి ఆలోచించండి, భోజనం చేసి ఆలోచించండి, పడుకుని ఆలోచించండి, పడుకున్న తర్వాత లేచి ఆలోచించండి. ఒక్కసారి ముట్టుకున్న తర్వాత ముట్టుకున్న వాడిని కట్టుకోవటం ఆడవారి ధర్మం అండి. ఏమంటారు? అంతేనా? లేదండి, మీ ప్రేమ చిహ్నంగా, మీ గుర్తుగా నా హృదయంలో దీన్ని భద్రంగా అట్టిపెట్టుకుంటానండి. వద్దండి, వస్తానండి, బాగా ఆలోచించండి. ముట్టుకున్నారు, నన్ను ముట్టుకున్నారు. నిన్నంతా నేను బాగా ఆలోచించానండి. పోంచేస్తూ ఆలోచించాను, పోంచేశాక ఆలోచించాను, నిద్ర పోయే ముందు ఆలోచించాను, నిద్ర పోతూ ఆలోచించాను, వెరీ గుడ్, నిద్ర లేచా కూడా ఆలోచించాను. ఏం చించారండి? ముట్టుకున్న వారిని కట్టుకోవాలని. ఆ తర్వాత